ఆ సాధువుకి రాజుగారి పట్ల ఎందుకో దయ కలిగింది రాజా నీకు ఈ తావీజు ఇస్తున్నాను ఇది మెడకు కట్టుకో జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు వేరే దిక్కేమీ లేదన్నప్పుడు అదే ఆఖరి క్షణం అనిపించినప్పుడు దీన్ని తెరిచి చూడు నీకు మేలు జరుగుతుంది అన్నాడు రాజు తావీజు కట్టుకున్నాడు నెమ్మది నెమ్మదిగా అది ఉందన్న సంగతే మర్చిపోయాడు కొన్నాళ్ల తరువాత రాజు అడవిలోకి వేటకు వెళ్ళాడు వేటలో మిగతా సైన్యానికి దూరం అయిపోయాడు ఒంటరైపోయాడు దప్పులు ముప్పిరిగొన్నాయి అలిసిపోయాడు అదే సమయంలో శత్రువులు మాటు వేసి ఆయనపై విరుచుకుపడ్డారు రాజుగారు గుర్రంపై అడవి నడి మధ్యలోకి వెళ్ళిపోయాడు శత్రువుల గుర్రాల దెక్కల చప్పుడు వినిపిస్తోంది అది క్షణ క్షణానికి దగ్గరికి వస్తోంది గుర్రాన్ని దూరంగా పొదల మాటున కట్టేశాడు ఆయన ఒక గుహలో దాక్కున్నాడు భయం కంగారు అలసట ఆకలి ఆయన్ను చుట్టుముట్టాయి ఏం చేయాలో తెలియలేదు భయంతో గొంతును తడుముకున్నాడు అప్పుడు చేతికి తావీజు తగిలింది సాధువు చెప్పింది గుర్తుకొచ్చింది ఆయన తావీజు విప్పి చూశాడు అందులో చిన్న కాగితం ముక్క ఆ కాగితంపై ఈ గండము గడిచిపోతుంది కాస్త ఓపిక పట్టు అని వ్రాసింది రాజుని ఏదో తెలియని ప్రశాంతత ఆవరించింది తెలియని ధైర్యమేదో వచ్చింది డెక్కల శబ్దం నెమ్మదిగా దగ్గరికి వచ్చింది రాజు నిశ్చలంగా ఉండిపోయాడు కాసేపటికి డెక్కల చప్పుడు దూరంగా ఇంకా దూరంగా వెళ్ళిపోయింది కొన్ని నిమిషాల తరువాత ఆ శబ్దం వినిపించటం మానేసింది రాజు ప్రశాంతంగా గుహలోనే రాత్రిని గడిపాడు పులుగు కలుగు ఎలుగు రాజుని భయపెట్టలేకపోయాయి తెల్లారిన తరువాత తన రాజ్యం చేరుకున్నాడు ఆయనకు తావీజులో వ్రాసిన వాక్యాలు గుర్తుకొచ్చాయి ఈ గండమూ గడిచిపోతుంది కాస్త ఊపిక పట్టు ఏదో తెలియని నిర్భీతితో ఆయన సింహాసనంపై కూర్చున్నాడు